నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు నియోజకవర్గంలో రాజకీయాలు కరోనా వైరస్ కన్నా ఘోరంగా ఉన్నాయని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్ని రాధాకృష్ణ విమర్శించారు. తణుకు ఎమ్మెల్యే అభ్యర్థులను బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం ద్వారా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అంత చూస్తామంటూ బెదిరిస్తున్నారని, సిగ్గుమారిన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని నిప్పల కుంపటిగా చేసే విధంగా దిగజారుడు రాజకీయాలు చేయడం చూస్తుంటే ఆ పార్టీ ఓటమిని అంగీకరించినట్లు కాగలదని అన్నారు. గతంలో తాను అవినీతికి పాల్పడితే దమ్ముంటే నిరూపించుకోవాలని సవాలు విసిరారు. తాను నీతివంతమైన రాజకీయాలే చేశానని అన్నారు. బురద రాజకీయాలు చేయలేదని అన్నారు. డబ్బు మద్యం పంచవద్దని అంటూ చేస్తున్న ప్రచారం ద్వారా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. 5 సంవత్సరాల టీడీపీ పాలనలో రైతులు ఇబ్బంది పడలేదని, రైతులకు పుష్కలంగా నీరందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. రైతులకు ముఖం చాటేసి అడ్డదారిలో ఎమ్మెల్యే వెళ్తున్నారని అన్నారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేయడం ద్వారా అత్తిలి మండలంలో ఒక నామినేషన్ ఉపసంహరించుకునేలాగా చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే జీవితం అంతా అవినీతిమయమని, జెడ్పీ చైర్మన్ గాను గతంలో ఎమ్మెల్యే గాను అవినీతికి పాల్పడలేదని అన్నారు. ఎన్ని సెటిల్మెంట్లు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఆయన చరిత్ర విప్పితే పుట్టగతులు ఉండవని అన్నారు. మోసపూరిత రాజకీయాలు చేశారని అన్నారు. హైదరాబాద్ బెంగళూరులో మోసాలకు పాల్పడలేదని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో వావలల సరళాదేవి, తమరపు బల్లపురావు, సప్పారాజు, వెండనాగు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తణుకు నియోజకవర్గంలో రాజకీయాలు చూస్తే కరోనా వైరస్ కన్నా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కరోనా వైరస్ ఇంకా 14 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉండి దాదాపు 14 రోజులకి ఆ లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కరోనా వైరస్ కన్నా వేగంగా అభ్యర్థులు బెదిరించడం కానీ, ప్రలోభాలకు గురి చేయడం కానీ, వాళ్ళు అందు చూస్తామని చెప్పి కానీ ఏ విధంగా దిగజారుడు బెదిరింపులకు పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఓటమి చెందుతున్నామని ఒక భయంతో ఈరోజు ఆయన అన్ని ఎంపీడీసీలకి మేము నామినేషన్లు వేసిన చోట అభ్యర్థులు బెదిరించడం, అభ్యర్థించడం, అక్కడికే వినకపోతే అందు చూస్తామని చెప్పేసి ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న నిస్సిగ్గుగా ఈరోజు సిగ్గుమాలినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు. ఈరోజు మన నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఒక ఈరోజు నిప్పులు కుంపటి చేసే విధంగా, అభ్యర్థులను ఎవరిని కూడా ప్రచారం చేసుకునే విధంగా, మీ మీద కేసులు గుర్తు చేస్తామని చెప్పేటటువంటి విధంగా ఈరోజు దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే మీ ఓటమి పట్ల ఏ విధంగా ఇప్పటికే నిర్ణయం అయిందో మీకు అందరికీ కూడా తెలుస్తుంది. ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తున్నారు మీరు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏదో చేసాం, అది చేసాం, ఇది చేసామని మీకు గతంలో కూడా చెప్పిన దమ్ముంటే మీరు నిరూపించుకోండి. ఈరోజు రాధాకృష్ణ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నీతిగా నీతివంతంగా రాజకీయాలు చేస్తాం, తప్పితే నీలాగా బురద రాజకీయాలు అయితే చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల్లో మీకు నిజంగా ఒక చిత్తశుద్ధి ఉంటే మీరు డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా ఈరోజు మీరు ఎలక్షన్లకు వెళ్ళండి. ఈ తణుకు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు చెబుతున్నారు నేను ఎక్కడో సింగపూర్లో ఉండేవాడిని, వచ్చేసాను ఇక్కడ ఏదో చేసేసామని చెప్పేసి, గొడిచేరల ఆకులు తవ్వించేసామని చెప్పేసి మీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు. మీరు మేము 5 సంవత్సరాలు ఏ రోజు కూడా రైతులు బాధపడలా, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ రోజు కూడా రైతులకి నీటి సమస్య రాకుండా మేము నీళ్ళు అందించిన ఘనత నాకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది. నువ్వేం చేస్తున్నావా ఈరోజు రైతుల దగ్గర మొహం చూపించుకోలేక అడ్డదారుల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నామినేషన్లు విత్డ్రాల్ చేయాలని ఈరోజు కూడా నువ్వు ప్రెజర్ చేసి ఈరోజు మరొక నామినేషన్ విత్డ్రా చేయించిన మాట వాస్తవమా కాదా అత్తిలి మండలంలో, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. ఈరోజు మేమన్నీ కూడా ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు చేసాం, అవినీతికి తావు లేకుండా. ఈరోజు నీ జీవితమే అవినీతి జీవితం, అవినీతిమయం. జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే, నువ్వు మొదటిసారి శాసనసభ్యునిగా చేసినప్పుడు నువ్వు మాట్లాడుకుంటే, ఈరోజు ఈ 9 నెలల పరిపాలనలో మాట్లాడుకుంటే ఎన్ని అవినీతులు చేశారో, ఎన్ని సెటిల్మెంట్లు చేశారో మీ చరిత్ర ఇప్పితే మీకు పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నిరూపించు, నేను ఏదైనా అవినీతి చేశానంటే నిరూపించు, ఏ శిక్షకైనా సిద్ధమే. నువ్వు ఎటువంటి అవినీతి చేస్తున్నావో నీ మనసాక్షిని అడుగు. ఈరోజు మోసపూరిత రాజకీయాలు చేసేది నువ్వు,
నీ జీవితమే మోసపూరితం, నీ ఎదుగుదలే మోసపూరితం. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఏ విధంగా పెరిగావు, హైదరాబాద్లో మోసాలు చేసావు, బెంగళూరులో మోసాలు చేసావు, నేను సింగపూర్లో కష్టపడి పనిచేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. తాడేపల్లిగూడ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ అభ్యర్థిత్వాలకు నామినేషన్లు దాఖలు చేసిన వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు శుక్రవారం ఆయా పార్టీల మ్యాండేట్లు బి ఫారాలను అందజేశారు. పార్టీ అధికార ప్రతినిధులు సంతకాలతో కూడిన బి ఫారాలను, అనుబంధ పత్రాలను అభ్యర్థులు అందజేశారు. కాగా మాధవరం, దండగర్ర, అప్పారావుపేట గ్రామాల ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన కంకినిటి మంగమ్మ, షేక్ నుజాహాన్, పి సత్యనారాయణను జనసేన పార్టీ నుంచి బి ఫారాలు మ్యాండేట్లు తీసుకువచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి వెంకటరామారావుకు అందజేశారు. ఆయన పరిశీలించి వాటిని ఆమోదించారు. అలాగే ఇప్పటి వరకు చిన్నతాడేపల్లి, పెద్దతాడేపల్లి గ్రామాల నుండి మాత్రమే ఫిర్యాదులు అందాయని ఆర్వో తెలిపారు. వీటిపై పరిశీలన చేస్తున్నట్లు ఆయన వివరించారు. సంబంధించి 22 MP టీసీలకు పరిధిలోని ఎన్నికల ప్రవర్తనా నియమాలని అనుగుణంగా 2 SSTలు, 2 FSTలు టీములు కలెక్టర్ గారు వేసి ఉన్నారు. దానికి అనుగుణంగా పాలకోడేరు మండలం వైసీపీకి అసంతృప్తి సెగ తగిలింది. శృంగవృక్షంలో వైసీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు తమకు అన్యాయం జరిగిందంటూ ఆందోళన చేపట్టారు. చెరువులో దిగి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీలో కష్టపడిన వారికి కాకుండా టీడీపీ నుండి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ నల్ల రిబ్బన్లు నోటి కట్టుకుని ర్యాలీ చేశారు. పార్టీలో కష్టపడే వారికి కాకుండా టీడీపీ అధికారంలో ఉండగా తమపై దౌర్జన్యం చేసిన వారికి టికెట్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడిన వారికి విలువ లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉండి నియోజకవర్గ మహిళా కన్వీనర్ కటిక శ్రీదేవి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తాము పాదయాత్రగా వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిసి అన్యాయాన్ని వివరిస్తామని శ్రీదేవి అన్నారు. పరిశీలన చేయొచ్చు. ఉండి నియోజకవర్గంలో ఎవరైతే గతంలో ఉన్నారో ఆ ఫైల్ అంతా మీ దగ్గర ఉంటుంది. గతంలో ఎవరు కష్టపడ్డారో కనీసం 50% కూడా వాళ్ళకి స్థానిక సంస్థల్లో సీట్లు ఇవ్వలేదు. ఇవ్వకుండా కొత్తగా అనధికారంగా వచ్చి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కూడా అధికారం చెలాయించడానికి వస్తున్నారు, జాయిన్ చేసుకున్నారు, వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి సాత్వానంద నరేంద్ర హిందూ ధర్మ ప్రచార యాత్ర 2వ రోజు మావలమ్మ దేవస్థానాన్ని సందర్శించారు. స్వామీజీకి వేద పండితులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. మావలమ్మ దేవస్థానం సిబ్బంది స్వామీజీని ఘనంగా సన్మానించారు. అనంతరం పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామంలో ఏపీ బీజేపీ కన్వీనర్ పురిల్ల రఘురాం నివాసంలో స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొన్నారు. అనంతరం శివాలయాన్ని సందర్శించి స్వామీజీ మొక్కలు నాటారు. భీమవరంలో 3 రోజులు తన యాత్ర కొనసాగుతుందని, 14వ తేదీన శ్రీ శారదాపీఠాధిపతి స్వామీజీ భీమవరం ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. Yeah.
ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వార్తలు. రావులపాలెం మండలం మెద్రేశ్వరం గ్రామం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే చిల జగ్గిరెడ్డి సమక్షంలో చేరారు. శుక్రవారం రావులపాలెం మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే స్వగృహంలో తిప్ప నాగబాబు, వాసం నాగబాబు, వాసం వీరమల్లన్న, దొడ్డిపట్ల శ్యామలరావు, సిద్దినేని మల్లేశ్వరరావు, అక్కుశెట్టి అయ్యప్ప, ముమ్మిటి రాజు, కూచిపూడి శ్రీను, సయ్యప్రాజు వెంకట శ్రీనివాసులకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ మన్నిటి శ్రీనివాసరెడ్డి కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి వెంకటేశ్వర వారి ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజ్ రమేష్ రాజు, మాజీ ఎంపీపీ కొట్ట చెల్లయ్య వర్మ, కుడిపూడి శ్రీనివాస్, బొక్కా వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జీరో బడ్జెట్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేరళకు చెందిన మహిమ అనే యువకుడు వినూత్న రీతిలో దేశ పర్యటన సాగిస్తున్నాడు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన రావులపాలెం చేరుకుని అక్కడ విద్యార్థులకు జీరో బడ్జెట్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిమ మాట్లాడుతూ ఫిబ్రవరి 27న కేరళలో తన ఈ యాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. ఏ విధమైన డబ్బులు ఇవ్వకుండా వాహనాలపై లిఫ్ట్ తీసుకుంటూ వివిధ పట్టణాలకు చేరుకున్నానని చెప్పారు. అక్కడ ప్రజలు యువతను కలుసుకుని అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. పురపాలక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. తొలి 2 రోజులు ఈ ప్రక్రియ మందపడిగా సాగినప్పటికీ ఆఖరి రోజున అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 7 పురపాలక సంఘాలు, 3 నగర పంచాయతీల్లో మొత్తం 268 వార్డులు ఉన్నాయి. ఇందులో భాగంగా అమలాపురం పురపాలక సంఘ పరిధిలో ఉన్న 30 వార్డులకు నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా సహా ఎన్నికల అధికారి కెవి రాజేశ్వరరావు తెలిపారు. పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిన్నం లక్ష్మి, మండలంలోని ఇరుసుమండ జనసేన పార్టీ ఎంపీడీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరంశెట్టి విజయ కుమారులు శుక్రవారం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పక్కనున్న రిటైర్డ్ ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ విత్తనాల సత్యనారాయణ వివాహ నిమిత్తం పొరుగు గ్రామం వెళ్లగా ఒంటరిగా భార్య ఉండటాన్ని గమనించిన అగంతకులు భార్య శ్యామల గొంతు కోసి మెడలోని బంగారు తాలిబొట్టుతో పరారీ అయ్యారు. అక్కడికి చేరుకున్న పని మనిషి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో అమలాపురం డిఎస్పీ షేక్ మాసూమ్ బాషా, సిఐ ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. జరిగింది. విత్తనాల శ్యామల 64 ఇయర్స్, వైఫ్ ఆఫ్ విత్తనాల సత్యనారాయణ, ఈమె ఇంట్లో హత్య కాబడింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈయన రిటైర్డ్ ఎంప్లాయీ, ఈయన రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీగా చేస్తున్నారు. ఇక్కడే ముమ్మిడివరంలోనే వేరే మ్యారేజ్ ఉంటే ఆ మ్యారేజ్కి ఆయన వెళ్ళాడు. ఆయన ఆప్షన్స్లో, ఇన్మేట్స్ ఆప్షన్స్లో ఈ మర్డర్ జరిగింది. పని మంచి వచ్చి చూసి తర్వాత పక్కన వాళ్ళని అలర్ట్ చేసి చేసినట్టు తెలుస్తుంది. మా సిఏ గారు, ఎస్ఐ గారు అందరు ఇక్కడ చేరుకొని దర్యాప్తు స్టార్ట్ చేశారు. కొంత ప్రాథమికంగా ఉన్న సమాచారాన్ని చూసుకున్న తర్వాత హత్య జరిగిన తీరు, కారణాలు ఏంటి అనేది విశ్లేషించుకుంటున్నాము. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది, క్లూస్ టీమ్ కూడా వచ్చింది.
ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ తర్వాత ఈ డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ చూసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరు అనుమానితంగా ఉన్నారు, వీళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వీళ్ళతో అనేది ఒకసారి అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ముద్దారిని పట్టుకోవడం. సార్ బంగారం గారు ఒక చైన్ మెడలో ఉన్న ఒక పుస్తల తాడు నల్ల పుస్తల దండ అవి తీసుకెళ్ళని తెలుస్తుంది. నగది గన్నవరం శారద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పైడేను ఘనంగా నిర్వహించారు. పైడే ప్రాముఖ్యతను ప్రధాన ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు వివరించారు. కరస్పాండెంట్ జిఎన్విఎస్ఎస్ఎన్ మూర్తి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, ప్రతి ఒక్కరూ మానవాళిని మార్చాలని చూస్తారే తప్ప తమను తాము మార్చుకోవాలని చూడరు. లియో టాల్స్టాయ్. ఈ వార్తను తెలుపుతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.